హనుమకొండ జిల్లా దామెర మండలం వగ్లపూర్ గ్రామ శివార్లోని 115వ హజ్రత్ సైలెంట్ బాబా గంధం ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయనకు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనే నరేందర్, తెల్లా ధర్మారెడ్డి ఘనస్వాగతం పలికారు. చాలా ఎంపీస్తో కలిశారు. 2014 ముందు చాలా ఎంపీస్ ఒకటి మాట చెప్పారు, సార్ మీ తెలంగాణ తెలంగాణ అడుగుతున్నారు, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఎట్లా కంట్రోల్ చేస్తాం, మీ దగ్గర లైన్ ఆర్డర్ బాగాలేదు, మీ దగ్గర నెక్సిజం ఉంది, మీ దగ్గర కెమినరైజర్ ఉంది, మీ దగ్గర వాటర్ లేదు, మీ దగ్గర పవర్ లేదు, ఫార్మర్స్ సుసైడ్ చేస్తున్నారు, మీ ఏం చేస్తారు సార్ తెలంగాణ తీసుకో, ఈ తెలంగాణ వస్తుంది. వచ్చే తరపు సీఎం గారు అప్పుడు చెప్పారు, సార్ మా దగ్గర రిసోర్సెస్ బాగా ఉంది, మాకు లాభం వస్తలేదు, ఇవే మా తెలంగాణ మనకు కావాలంటే. చాలా పోరాటం చేసి ఒక్క రోజు లేదు, రెండు రోజులు లేదు, ఒక సంవత్సరం లేదు, రెండో సంవత్సరం లేదు, 14 సంవత్సరాలు పోరాటం చేశాం. పీస్ఫుల్ పోరాటం చేశారు. చేసిన తర్వాత తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో అంటే ల్యాండ్ ఆర్డర్ నెంబర్ 1 ఉంది ఇండియాలో, బాగా ల్యాండ్ ఆర్డర్ నెంబర్ 1 తెలంగాణ స్టేట్లో ఉంది. పవర్లో అంటే సర్ప్లస్ ఉంది, ఎంతముందు పవర్ లేదు. హైదరాబాద్ షిఫ్ట్ అయితే అంటే అరే ఓ లైటింగ్ నేరంతా పోయి మన జాకెట్ ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఫ్రెండ్లీ పోలీసును మరి పెట్టి వారి పోలీస్ శాఖనంతా కూడా వీరి చేతిలో పెట్టడం నిజంగా కేసీఆర్ గారు చేసిన మంచి పని అని చెప్పుకుంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకసారి మనం ఆలోచిస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలి, అభివృద్ధి కార్యక్రమాలు అందాలి, అప్పుడే ఈ బంగారు తెలంగాణ అవుతుంది, అప్పుడే తెలంగాణ సాధించిన నా కళ నెరవేరుతుందనే ఉద్దేశంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోవడం జరుగుతుంది. మనం ఒకసారి చూస్తే ఎక్కడ దరఖాస్తు లేదు, ఎక్కడ అప్లికేషన్ లేదు, ఎవరిని బదిలాడే పరిస్థితి లేదు, ఒక ఎంపీటీసీ ఇంటికి పోయి 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తా అని చెప్పే పరిస్థితి లేదు, సర్పంచ్ ఇంటికి పోయే పరిస్థితి లేదు, ఎవరిని బదిలాడకుండానే 200 నుంచి 2